స్టార్ మహేష్ బాబు గారు తాను రీసెంట్ గా నటించిన సినిమా మహర్షి పెద్ద సక్సెస్ అవ్వడంతో తాను తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ యూరప్ ట్రిప్ ని ఎంజాయ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడే జరుగుతున్న వరల్డ్ కప్ 2019లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూడడానికి కూడా వెళ్లారనే విషయం తెలిసిందే. ఇంకా ఆయన నటిస్తున్న తరువాతి చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. కాశ్మీర్లోని ఆర్మీ ఏరియాలోని రియల్ లొకేషన్లో షూటింగ్ జరపబోతున్నారని, ఇక్కడ కొన్ని యాక్షన్ సీన్లు కూడా చిత్రీకరించారని తెలిసింది. సరిలేరు నీకెవరు చిత్రానికి అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎవరికీ తెలియని నిజాన్ని మహేష్ బాబు గారు రివీల్ చేశారు. మహేష్ బాబు గారు తాను 20 సంవత్సరాలుగా చెన్నైలో పెరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ తాను సెయింట్ పీటర్లో యోలా కాలేజీలో చదివిన విషయాన్ని బయటపెట్టారు. ఇంకా అక్కడ ఉన్నప్పుడు తనకు హీరో సూర్య, కార్తిక్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా వీళ్లంతా తన స్కూల్ మేట్స్ అన్న విషయాన్ని బయటపెట్టారు. అయితే తాను ఎప్పుడూ బయట ఎక్కడా హీరో సూపర్ స్టార్ కృష్ణ కొడుకని ఎప్పుడూ కూడా చెప్పుకోలేదని చెప్పారు. తాను స్కూల్ డేస్ లోనే 12 సినిమాల్లో నటించిన విషయాన్ని చెబుతూ తన వేసవి సెలవులను సినిమా షూటింగ్లలో గడిపివేసిన విషయాన్ని కూడా తెలియచేశారు. ఆ తర్వాత చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మహేష్ బాబుకి ఫ్రెండ్స్ తగ్గిపోయారని చెప్పారు. అందుకే ఎప్పుడు చెన్నైకి వెళ్లినా తాను తన పాత స్నేహితులను కలుసుకుంటారని మరియు వారితో సరదాగా గడుపుతారని ఆయన తెలియపరిచారు. For watching this video, please like, share, comment, and don't forget to subscribe our channel, Digital Bigs TV Telugu.